Hello guys, this is Hiro Sunishit and welcome back to my YouTube channel Sunishit TV. And present na the kutta channel kavati naaku subscribers chala takkuvaga unnaru, so around 100 to 150 em unnaru subscribers. So యాక్చువల్గా నాది ఛానల్ పోయింది అని అందరికీ తెలుసు. సో నాది ఓల్డ్ ఛానల్ ఒకటి ఉండేది, అది పోయింది అని అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను December 19th రోజు ఎల్బీ నగర్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో నా ఛానల్ ఎవరో అఖిల్ అనే ఒక వ్యక్తి హ్యాక్ చేశాడు అండ్ నాది ఛానల్ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ రికవరీ అవుద్దేమో ట్రై చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పిటిషన్ అనేది వేశానన్నమాట. కానీ నాకు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కాల్ కానీ ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏమీ లేదన్నమాట. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దీస్ సైబరాబాద్ పోలీస్ అండ్ వాళ్ళ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఈ మధ్య మీరు చూసినట్లయితే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేస్తున్నారన్నమాట యూట్యూబ్ ఛానల్స్. సో కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఉంటారు ఎక్స్పర్ట్ హ్యాకర్స్ ఉంటారన్నమాట. సో ఆ హ్యాకర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ఛానల్స్ హ్యాక్ చేసేసి, సో ఆల్రెడీ నాది మోనటైజ్ ఛానల్ కాబట్టి దాంట్లో సమ్ అమౌంట్ అనేది ఉందన్నమాట, అరౌండ్ 6,000 or 8,000 ఉందన్నమాట అందులో ఉన్నది. సో వీళ్ళు ఛానల్స్ హ్యాక్ చేసేసి సో ఆ ఛానల్లో ఉన్న అమౌంట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, సో ఇట్లా చేస్తున్నారన్నమాట హ్యాకర్స్. సో ఈ హ్యాకర్స్ మీద మన తెలంగాణ పోలీస్ ఒక స్ట్రాంగ్ యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను లాస్ట్ వీక్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, తొలి పలుకు అని వెబ్ ఛానల్. సో అందులో కూడా నేను ఇదే చెప్పాను, కంప్లైంట్ కూడా చూపించాను అనమాట. సో నాది ఒక ఛానల్ ఉండేది, అది ఛానల్ పోయింది, సో అది రికవరీ అవ్వట్లేదు, మీరు ట్రై చేయండి కొంచెం ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను అని చెప్పేసి కంప్లైంట్ కూడా చూపించానమాట నేను మన తొలి పలుకు న్యూస్ ఛానల్లో. సో ఏమవుతుంది అంటే, ఈ మీడియా వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే కమర్షియల్గా అయిపోయారు మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అన్నమాట. సో యాక్చువల్గా మీడియా ఛానల్స్లో వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి నేను విన్నానమాట. సో ప్రీవియస్గా ఈశ్వర్ శరత్ అని ఒక నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనమాట అతను. సో అతని ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే, అరౌండ్ 8,000 to 10,000 మాత్రమే వీళ్ళకు శాలరీస్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు కమిషన్ ఉంటుందన్నమాట, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ తెప్పించారనుకోండి. సో ఒక అడ్వర్టైజ్మెంట్స్కి ఒక 5,000 అయిందనుకోండి, సో దాంట్లో వీళ్ళకు ఒక 50% కమిషన్ అంటే 2,500 అట్లా వీళ్ళకు వస్తుందన్నమాట రిపోర్టర్స్కి. సో అట్లా మంత్లీ ఒక 10 అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయనుకోండి, 10 into 2,500 అట్లా, సో 25,000 వరకు అడ్వర్టైజ్మెంట్స్ మీద వస్తాయి. అండ్ ఈ 10,000 శాలరీ, సో అట్లా 35,000 మంత్లీ అట్లా ఏం చేస్తున్నారన్నమాట ఈ రిపోర్టర్స్. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ తెప్పిస్తేనే వాళ్ళకు ఏమంటారు ఉపాధి అన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్స్ అంటే టార్గెట్స్.
సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా టార్గెట్స్ అనేవి ఇస్తున్నారన్నమాట రిపోర్టర్స్కి. సో వాళ్ళ పేపరే కానివ్వండి, వాళ్ళ ఛానలే కానివ్వండి, టీఆర్పీ రేటింగ్స్ పెరగాలి, గ్రోత్ అవ్వాలి ఛానల్ అనే ఉద్దేశంతో సో రిపోర్టర్స్కి టార్గెట్స్ ఇస్తున్నారన్నమాట ఈ పేపర్స్ వాళ్ళు, న్యూస్ పేపర్స్ వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది న్యూస్ పేపర్స్ చూస్తుంటారు, ఈనాడు, వార్త, నమస్తే తెలంగాణ, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ న్యూస్ పేపర్స్ చాలామంది ఇంటింటికి వేసుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు న్యూస్ పేపర్స్. కానీ ఈ న్యూస్ రిపోర్టర్స్ ఏం చేయాలి అంటే ఇట్లా ఎవరైనా ప్రజలు ఏదైనా సంఘటన గురించి సమాచారం ఇస్తాను అంటే ఆ న్యూస్ తీసుకోవాలి అండ్ ఆ న్యూస్ పేపర్లో ప్రింట్ చేయాలి, లేదా టీవీ ఛానల్ అయితే టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయాలి తప్పనిసరిగా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే న్యూస్ పేపర్స్ అందరూ తీసుకుంటారు, కరెక్టే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒక న్యూస్ ఇచ్చాము, అది వాళ్ళు టెలికాస్ట్ చేయకుండా పేపర్లో ప్రింట్ చేయకుండా ఉంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది అన్నమాట. సో నేమో వీళ్ళు న్యూస్ పేపర్ మనం వేయించుకుంటున్నామో, వీళ్ళేమో మనం ఇచ్చి మనం ఇచ్చిన న్యూస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఉంటుంది అన్నమాట ఒక ఫీలింగ్. సో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది అన్నమాట వాళ్ళ మీద, ఒక బ్యాడ్ ఇంప్రెషన్. సో అట్లా ఉండకూడదు. ఈ అన్ని న్యూస్ పేపర్స్, ఏ అయినా కానీ మన హైదరాబాద్లో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రిపోర్టర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ జరిగితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి వాళ్ళు తప్పనిసరిగా. తీసుకొని వాళ్ళు ప్రింట్ చేయాలి తప్పనిసరిగా. సో అలా ప్రింట్ చేయని ఎడల సో ఇట్లా బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఆ న్యూస్ ఛానల్ కానివ్వండి, ఆ న్యూస్ పేపర్ మీద కానివ్వండి, ఈ ప్రజలకు అట్లా పడుతుందన్నమాట. సో ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది న్యూస్ పేపర్స్ వాళ్ళు వస్తుంటారు, మా న్యూస్ పేపర్ వేసుకోండి, ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని చెప్పేసి అంటుంటారు. సో న్యూస్ పేపర్ వేసుకుంటాం బాగానే ఉంటుంది, కానీ మరి ఇట్లా మేము న్యూస్ ఇస్తే మీ వాళ్ళు మీ రిపోర్టర్స్ న్యూస్ తీసుకోవట్లేదు కదండి అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి. సో అది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుంచిత్ టీవీ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఫిల్మ్ అండ్ పొలిటికల్ న్యూస్. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ సుంచిత్. బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి, మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నా వీడియోస్. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్. సైనింగ్ ఆఫ్ హీరో సుంచిత్. బాయ్ గైస్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.